ఓకే అసలు మెడనొప్పి వస్తే దాని లక్షణాలు ఎలా ఉంటాయంటారు? అంటే ఇప్పుడు మెడనొప్పి ఈ ఒకవేళ ఒక్కొక్కసారి ఈ స్పాండిలైటిస్ ప్రాబ్లం వలన ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ చేతిలోకి వచ్చే ఈ నరాల మీద ఒత్తిడి పడడానికి అవకాశాలు ఉంటాయి. ఈ నరాల మీద ఒత్తిడి పడితే ఏమవుతుందంటే వాళ్ళకి ఈ చెయ్యి జాలు ఎటువైపు వచ్చే నరాల మీద ఒత్తిడి పడితే అటువైపు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ వచ్చే నరాల మీద ఒత్తిడి పడితే ఈ కుడి చెయ్యి జాలు రావడం, ఈ జాలుతో పాటు ఒక్కొక్కసారి తిమ్మిర్లు కానీ మంటలు కానీ మొద్దుబారినట్లు ఉండడం కానీ ఇట్లా రావచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ కండరాల బలహీనత, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ సర్వైకల్ స్పైన్ నుంచి వచ్చే నరాలు C5 C6 C7 అట్లా అంటూ ఉంటాం కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఈ C5 నరం ఎఫెక్ట్ అయింది అనుకుందాం, దానివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఈ మోచేతీనికి ఇలా ఈ బైసెప్స్ అంటాం కదండి ఈ కండరం ఎఫెక్ట్ అవడానికి అవకాశం ఉంది. ఒక్కొక్కసారి ఈ డెల్టాయిడ్ అనే మసిల్ ఈ షోల్డర్ ఈ మూమెంట్, సో ఈ చెయ్యి జాలు రావడం, తిమ్మిర్లు మంటలు మొద్దుబారినట్లు ఉండడం, ఈ కండరాల బలహీనత రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇంకోటి ఒక్కొక్కసారి ఏంటంటే ఈ డైరెక్ట్గా స్పైనల్ కార్డ్ మీదే ప్రెషర్ పడటానికి అవకాశాలు ఉంటాయి. అంటే స్పైనల్ కార్డ్ అంటే మెయిన్ నరం, ఆ మెయిన్ నరం నుంచి అన్ని నరాలన్నీ చేతులకి కాళ్ళకి వెళ్తాయి అన్నమాట. ఈ స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ పడడం వలన ఏమవుతుందంటే వీళ్ళకి కాళ్ళల్లో బలహీనత, చేతుల్లో బలహీనత, నడకలో తేడా రావడం, అగైన్ చేతుల్లో కాళ్ళల్లో తిమ్మిర్లు రావడం, యూరిన్ మీద కంట్రోల్ తప్పడం, లేకపోతే మోషన్ ఎఫెక్ట్ అవడం, ఇటువంటివి చూస్తాం. ఇవన్నీ సివియర్ సింప్టమ్స్. అంటే బలహీనత, కాళ్ళు చేతులు బలహీనత పడడం, తిమ్మిర్లు, యూరిన్ మోషన్ కంట్రోల్ పోవడం, ఈ కంప్లైంట్స్ నెక్లో ప్రాబ్లమ్స్ ఉంటే రావచ్చు. నరాల మీద ఒత్తిడి పడితే, లేదు అనుకోండి నరాల మీద ఒత్తిడి లేకపోతే ఓన్లీ మెడ దగ్గర నొప్పి, అంటే మెడలో ప్రాబ్లం ఉంటే ఒక్కొక్కసారి మనకి భుజాల దగ్గర నొప్పి రావడం, ఈ భుజాల మధ్యలో రెక్కల మధ్యలో నొప్పి రావడం, ఒక్కొక్కసారి ఆక్సిపుట్ మాడు అంటాం కదండి ఆ ఏరియాలో కూడా నొప్పి రావడానికి ఛాన్స్ ఉన్నది. ఓకే డాక్టర్ గారు, మేము అడిగిన ప్రశ్నలకి అలాగే కాలర్స్ అడిగిన ప్రశ్నలకి చాలా